నా తొమ్మిద ఏట మిమ్మల్ని చూపించి ఇతనే నిమ్మగుడని చెప్పారు. అర్థం కాలేదు, ఏడుపు వచ్చేసింది. అమ్మ నన్ను ఊరుకోపెట్టి మొగుడంటే దేవుడమ్మా, అతనితోనే నీ జీవితం అని చెప్పింది. అలాగే అని మీ వెనకాల వచ్చేసాను. మీరేం చేసినా దేవుడు చేశాడనుకున్నాను. పిల్లలు నాకు దూరం అయినా కడుపు కొత్తని భరించానే, కానీ మీరు తప్పు చేశానని అనుకోలేదు. ఎందుకంటే మీరు నా దేవుడు. ఈరోజు ఆ పసివాడు ఎక్కడి నుంచో మనల్ని వెతుక్కుంటూ మనందరం కావాలని వచ్చాడు. అలాంటి వాడిని మీరు వెళ్ళిపోయేలా చేశారు. కనీసం ఒక్కసారి కూడా ఆగమని చెప్పలేదు. మీరు దేవుడు కాదు, దేవుడైతే ఇలా చేయడు. మీరు ఒట్టి మొగుడు అంతే. నాకు నా బిడ్డలు కావాలి, నా మనవుడు కావాలి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంతే. ఫోన్ చేయండి, పొద్దున్నే ఏం తినలేదు కదా.